పోలింగ్ రోజు ఓటర్ల స్పందన ప్రజాస్వామ్యంపై వారి బాధ్యతలకు నిదర్శనమైంది. ఏర్పాట్ల లోపాలపై స్వయంగా ఎన్నికల కమిషనరే ఒప్పుకున్నారు. భద్రత ఇవ్వలేకపోయామంటూ ఓట్ల గల్లంతు నిజమేనన్నారు ద్వివేది. 20 నుంచి 30% వరకు ఈవీఎంలు ప్రారంభంలో పనిచేయలేదు. ఉత్తర నియోజకవర్గంలో 37వ వార్డు 209 బూత్లో అర్ధరాత్రి 2 గంటల వరకు పోలింగ్ జరిగింది. అధికారులను మార్చి రాష్ట్రంలో భయాన్ని సృష్టించారు. పనిచేసే ప్రభుత్వానికి పట్టం కడతారు. అన్ని వ్యవస్థలను మేనేజర్ చేసినట్లు ఎలక్షన్ కమిషన్ ను కూడా మేనేజర్ చేయాలని చూశారు. దీనికి విశాఖ జిల్లా ఓటర్ మహాశయులందరూ కూడా తెలుగుదేశం పార్టీ తరఫున మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మొత్తం వైజాగ్ పార్లమెంట్ లో 6 అసెంబ్లీ స్థానాలు, అలాగే అరకు పార్లమెంట్ 2 స్థానాలు, మొత్తం 15 స్థానాలకు సంబంధించి ఒకసారి పోలింగ్ సరళి కూడా చూస్తే మొత్తం 15 కాన్స్టిట్యూన్సీ వివరాల ప్రకారం 1 భీమిలి 73.9%. ఇన్ని ఇబ్బందులు లేకపోతే లోటు పట్టడం అప్పుడు కూడా పర్సంటేజ్ ఆఫ్ పోల్ చూస్తే బాగా వచ్చింది. విశాఖపట్నం ఈస్ట్ 64.73, విశాఖ సౌత్ 61.15, విశాఖపట్నం నార్త్ 62.85, విశాఖపట్నం వెస్ట్ 58.19, గాజువాక 65.33, చోడవరం 84.26, మాడుగుల 83.54, అరకు 70.45, పాడేరు 61.8, అనకాపల్లి 77.54, పెందుర్తి 74.72, ఎలమంచిలి 84.94, పైకరాపేట 81.74, నర్సీపట్నం 82.33. ఒక మాట మీకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇది స్వయంగా ఎలక్షన్ కమిషనర్ ఎవరైతే మనకి ద్వివేది ఉన్నారో ఆయన స్వయంగా ఆయన ఒప్పుకున్నమాట. భద్రత ఇవ్వలేకపోయాం, అలాగే ఓట్లు గల్లంతు నిజమే, క్షమించండి. ఏదైతే ఎలక్షన్ కమిషనర్గా ఉన్నారో వాళ్ళు డైరెక్ట్గా ఒప్పుకున్న విషయాలు కూడా మనం ఇసలకు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ నేను ఇది 5వ ఎలక్షన్ నాకు స్వయంగా. గతంలో పార్లమెంట్ సభ్యుడిగా చేశాను, 4వసారి ఎమ్మెల్యేగా.